డైనింగ్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే తన కుమార్తెను అంగన్వాడీ కేంద్రంలో చేర్చి ఆదర్శంగా నిలుస్తున్నారు. మిషన్ శక్తి పాలన పథకంలో భాగంగా పిల్లల సంరక్షణ కోసం సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయగా అక్కడే తన కుమార్తె స్వరణ్ను చేర్పించారు. తన కుమార్తె శిశువిహార్ కేంద్రంలో చదువుకోవటం సంతోషంగా ఉందన్న కలెక్టర్ వెంకటేష్ శిశువిహార్ కేంద్రంలో పిల్లలకు సకాలంలో పౌష్టికాహారం, కోడిగుడ్లు, స్నాక్స్ అందించడం జరుగుతుందన్నారు. ఆటపాటలు, బొమ్మలతో చదువు నేర్పిస్తూ ప్రాథమిక విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. మీరు ఇప్పుడు చూస్తే మన దగ్గర ఎన్ని అంగన్వాడీ ఉన్నాయి, అన్ని దానికి సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ ఉండొచ్చు, పెయింటింగ్స్ ఉండొచ్చు, దాంట్లో మన అందుబాటులో ఉన్న అన్ని ఫుడ్స్ కావండి అన్ని ఇంప్రూవ్ అయ్యింది. సో ఈ ఇంప్రూవ్మెంట్తో మీరు ఇంకా ఒక్కొక్క అంగన్వాడీలు చూడొచ్చు. సో అందుకనే అందరికీ నేను కూడా అదే కోరుకుంటా. సో మీ వాళ్ళు కూడా దగ్గర ఉన్న అంగన్వాడీకి చేస్తే సో వాళ్ళు కూడా అక్కడ వస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఉంటారు. తర్వాత అక్కడే ఈ ఫుడ్ కూడా మనం కంటిన్యూస్గా రివ్యూ చేస్తున్నాం. పిఓ గారు కూడా, పిఓ ఐటీడీ కూడా వాళ్ళు ఏజెన్సీ ఏరియాలు ఏమేమి వస్తున్నాయి అన్ని దానికి వాళ్ళు కూడా రివ్యూ చేస్తున్నారు. నేను, అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్ అందరూ కూడా విజిట్ చేసి డిడబ్ల్యూ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా అందరు సిడిపిఓ సూపర్వైజర్స్ అందరూ దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. అందుకనే ఈ అన్ని చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇది అందరూ వాడుకోవడానికి యూజ్ అవుతుంది, వాడుకోవాలి అని నేను కోరుకుంటున్నా.